വൈബിൾ സമയം ഗംഭീര സമയം വചന പരമ്പര ധ്യാനം സസമയം ബൈബിൾ സമയം ഗംഭീര സമയം ദൈവ സന്നിധിക്ക് അനുബന്ധ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ జి రత్నం గారు ఫ్రమ్ తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్స్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. మీరు వింటున్నారా? మీరు వింటున్నారా? వినడానికి వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎలా మీరు ఎలా స్పందిస్తారు? యోనా గ్రంథ ధ్యానాలు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈరోజు కూడా మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహించారు. ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు బాబు అని అంటే, బాగున్నాం అంకుల్, బాగున్నాం అన్నయ్య అని అంటూ ఉన్నారు మీరు. నాకు తెలుసు మీలో చాలామంది సంతోషిస్తున్నారు ఒకరినొకరు పలకరించుకోవడం. మిమ్మల్ని నేను చూడకపోయినా మీరు నన్ను టీవీ స్క్రీన్ తెరపై చూస్తూ ఉన్నారు. దానికైనా మనం సంతోషించాలి. ప్రభు రాకడా ఆలస్యమై నా జీవితము కొద్ది కాలం పొడిగించబడితే ఎక్కడైనా ఎప్పుడైనా మనం కలుసుకుంటే బాగుంటుంది. ఇంట్లో పరిస్థితులు బాగున్నాయమ్మా? నీ భర్త నీ మాట వింటున్నాడా, లేక ఇష్టానుసారంగా జీవిస్తున్నాడా? దయచేసి ప్రార్థించమ్మా. నీ భర్త నిన్ను కొట్టవచ్చు, తిట్టవచ్చు. భార్యభర్తల యొక్క సంబంధాల్లో అనేకములైన అననుకూలతలు ఉండడానికి అవకాశం ఉంది. దాని కారణాన దయచేసి నా యొక్క ఉద్దేశం విడాకులకు వెళ్ళవద్దు, విడాకులు తీసుకోవద్దు. చాలామంది క్రైస్తవుల పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ కొన్ని అననుకూలతలు వచ్చిన వెంటనే వారు కోర్టులకు వెళతారు. నేను చెప్పేది ఏమిటి అనగా, మీరు ఆలోచించాలి. ఒక సమాజంలో మీరు వివాహం చేసుకుంటున్నారు అని అంటే, జీవించినంతకాలం నేను నీకు నిబద్ధుడై ఉంటాను, నిబద్ధురాలుగా జీవిస్తాను, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని ఇద్దరు ప్రమాణం చేస్తారు. కొన్ని అననుకూలతలు వచ్చిన వెంటనే కోర్టులకు వెళ్ళడం, ఈ రీతిగా చేయడం మంచిది కాదు అని ఒక తండ్రి వలె నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నా ప్రియ బిడ్డలారా, మీరు క్షేమంగా ఉండడమే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, మాలాటి సేవకులకు ఆనందం. కాబట్టి మీ కుటుంబ వ్యవస్థలో పరిస్థితులు ఎలా ఉన్నా దయచేసి సర్దుకుని మీరు వెళ్ళాలని నేను హెచ్చరిస్తున్నాను. ఈ దినాల్లో పాపము విచ్చలవిడిగా ఉంది. చదువుతుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంత ఘోరమా, ఇంత చిన్న పిల్లను అమానుష్యంగా పాడు చేయడమా, ఏమిటిది?
ఇది రాక్షస సమూహమా? ఇది రాక్షస సమాజమా? చాలా బాధగా ఉంటుంది. కన్న తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో ప్రియ బిడ్డలరా ఆలోచించాలి. ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు ఆలోచించాలి. ఈ విషయాలు దీర్ఘంగా ఆలోచించాలి. ఎందుకు ఈ యొక్క పవిత్రమైన దేవుని యొక్క వాక్యం ఇంత ఖర్చు పెట్టి టీవీలలో మాట్లాడుతున్నారు అనగా ఏదో మీకు శారీరక సంబంధమైన స్వస్థతలు చేస్తున్నాము అని చెప్పుకుని ఏదో సంపాదించుకోవడానికి కాదు ఇది. ఈ టీవీల్లో మాట్లాడడం ద్వారా, రేడియోలో మాట్లాడడం ద్వారా, సంఘాలలో ప్రసంగ వేదికల పై నుంచి మాట్లాడడం ద్వారా సమాజము మారాలి, కుటుంబాలు మారాలి, యవనస్తులు మారాలి. వారి యొక్క జీవితాలలో చెడు నుంచి వారు సత్ప్రవర్తన కలిగి జీవించడానికి వారు ప్రయత్నం చేయాలి. నా ప్రియ బిడ్డలారా, ఈ విషయాలు దీర్ఘంగా ఆలోచించండి. యోనా గ్రంథంలోని సత్యాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. యోనా అనగా ఏమిటో, ఆ మాటలో ఉన్న కొన్ని సత్యాలు నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. దానికి ముందుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో దయచేసి పాల్గొనండి, వీలున్న వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా, ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ ఈ రాత్రి దర్శించండి. మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి. మారు మనసు పొందినవారు ఇంకా లోతైన పరిశుద్ధతో జీవించడానికి సహాయపడండి. నాయనా, ఈ రాత్రి అనేకములైన అక్కర్లతో ప్రియ బిడ్డలు టీవీ దగ్గరకు వచ్చి ఉండి ఉంటారు నాయనా. వారి యొక్క శారీరక అక్కర్లు మీకు తెలుసు ప్రభువా. పేదరికం నాయనా, కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు చనిపోవడం, ఆదరణ లేక నాయనా బిడ్డలు ఉండడం, చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. భర్తను పోగొట్టుకుని, భార్యను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని, తల్లిదండ్రులను పోగొట్టుకుని దుఃఖ సాగరంలో చాలామంది ఉండి ఉంటారు నాయనా. నాయనా, ఈ వాక్యాన్ని వింటున్న వారి యొక్క అక్కర్లు అన్నీ మాకు తెలియదు నాయనా. జనరల్గా కొన్ని నేను చెబుతున్నాను ప్రభువా. అన్ని అక్కర్లు ఎరిగిన దేవా, మా ప్రియ బిడ్డల యొక్క అక్కరలు మీ కృపలోంచి తీర్చండి నాయన. టీవీ వింటున్న వారు కొన్ని వేల మంది ఉండి ఉంటారు. మా యొక్క దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు నాయన, 100 కోట్లు పైగా ఉన్నారు ప్రభువా. మా రాష్ట్రంలో 10 కోట్ల మంది తెలుగు ప్రజలే ఉన్నారు నాయన. నాయన, వివిధ మతాల వారు, వివిధ నమ్మికలు కలిగిన వారు ఉన్నారు నాయన. అందరూ ఈ మాటలు వినడం లేదు ప్రభు. దయతో మా సమాజమును కాపాడండి నాయన. ఇర్రెస్పెక్ట్ ది రిలిజియన్, ఇర్రెస్పెక్ట్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్, ఓ మై లార్డ్, మా ప్రియులను కనికరించండి, కృప చూపించండి. యవనస్తులు రక్షింపడ్డానికి సహాయపడండి. మా యవన బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు తప్పు త్రోవల్లోనికి వెళ్ళకుండాట్లు సహాయపడండి నాయన. వివాహమై సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు దయచేసి వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి.
మహింపొందండి. ఈ చేతులకు ఇది నా కార్యక్రమాన్ని అప్పగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయేలోగా కొంతమంది అయినా మారు మనసు పొందడానికి, కొంతమంది అయినా ఆదరించబడటానికి సహాయపడమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, గత పాఠంలో యోనా అనగా పావురము, పావురముకున్న కొన్ని లక్షణాలు నేను చెప్తూ వచ్చాను. 7 లక్షణాలు చెబుతాను అని అన్నాను, 2 లక్షణాలే నేను చెప్పాను. యోనా ఏదో కథ కాదు, ఇది చారిత్రాత్మక సంఘటనతో కూడింది, ఇది జరిగింది. ప్రియులారా, ఈ యోనాను గురించి భక్తులు వారు రాసిన గ్రంథాల్లో లిఖించారు. యోనాను గురించి మత్తయి భక్తుడు వ్రాశాడు, మత్తయి సువార్త 12:40-41 వచనాల్లో మనం చూస్తాం, యోనా 3 రాత్రింబగళ్ళు తిమ్మింగలపు కడుపులో ఎలా ఉండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. మత్తయి సువార్తికుడు వ్రాసింది. తదుపరి లూకా సువార్తికుడు కూడా వ్రాశాడు. లూకా సువార్త 11:29-32 మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగిను, ఈ తరము వారు దుష్టతరము వారైయుండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండెను. నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభువు సెలవిచ్చాడు. నా ప్రియులారా, యోనా కంటే శ్రేష్ఠుడు ఆ ప్రియ ప్రభు. ఆ ప్రియ ప్రభు తన వాక్యం ద్వారా మనతో, ఎంతోమందితో, సేవకులతో మాట్లాడుతున్నాడు. ఇంతమంది మాట్లాడినా మనుషులు స్వార్థప్రియులుగానే ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని వెంబడించాలి అనే తాపత్రయం మనుషులలో కనబట్టలే. అక్కడికి వెళితే రోగం పోతుంది, ఇక్కడికి వెళితే డబ్బులు వస్తాయి, ఇక్కడికి వెళితే ఉద్యోగం వస్తుంది, ఈ స్వార్థపరత్వమే మనుషుల్ని పీడిస్తుంది. దానిని మనుషులు లేక దేవుని వాక్యం చెప్పేవారు క్యాష్ చేసుకుంటున్నారు. ఆ మాట చాలా జాగ్రత్తగా వినాలి. యోనా చేప గర్భమందు 3 రాత్రింబగళ్ళు ఉన్న తరువాత దానిలో నుండి బయటికి రావాల్సి ఉంది. యేసు ప్రభు ఇది పునరుద్ధానమునకు ముంగుర్తుగా ఉంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సూచక క్రియలు కావాలనేది యూదుల యొక్క తాపత్రయం. ఈ దినాలలో మనం కూడా ఆలోచించాలి,
మనకు అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో ఈ పవిత్ర గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. ఇందులో రాయబడిన సత్యాల ప్రకారము జీవించాలి తప్పనిది. యూదుల వలె సూచక క్రియలు కావాలి అని ఆశపడటం అంత సమంజసం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు యోనా గ్రంథంలో నుంచి కొన్ని దృష్టాంతాలు కూడా చెప్పారు. అవి మనం ధ్యానం చేస్తాము. దయచేసి మీరు కంగారు పడవద్దు, దేవుని వాక్యాన్ని సావధానంగా వినండి. యోనా అనగా గువ్వ లేక పావురము అని అర్థం. ఇది చాలా మంచి పేరు. దానికి కారణాలు ఉన్నాయి. నెంబర్ వన్, పావురాలు బహు అందమైన పక్షి. చూడండి ఇది ఎంత అందంగా ఉందో. యేసు ప్రభువారిని అంగీకరించిన విశ్వాసులు దేవుని దృష్టిలో బహు సౌందర్యవంతులు. అందం కలిగిన వారు అని అంటే ఏదో తోలు ఎర్రగా ఉండి, ఏదో శరీర ఆకృతి బాగా ఉన్నవారు అని కాదు. దేవుడు కోరుకునే సౌందర్యం అంతరంగ సౌందర్యం. నీ పక్షంగా నా పక్షంగా హృదయంతరంగంలో మంచి ఏలుబడి చేయాలి. దాన్నే భక్తులు అన్నారు, వాడబారని అక్షయ అలంకారమైన పరిశుద్ధాలంకారం. ఒక వ్యక్తి పరిశుద్ధతతో జీవించాలి. ఎప్పుడు పరిశుద్ధతతో జీవిస్తాడు ఒక వ్యక్తి? యేసు ప్రభువారిక ప్రశస్త రక్తము చేత కడగబడి పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నప్పుడే అతడు ప్రభువు కొరకు యథార్థంగా జీవించటానికి అవకాశం ఉంది. గత పాఠంలో చెప్పిన రెండవ సత్యం ఏమిటనగా, పావురాలు పవిత్ర జాతికి చెందినవి, అపరిశుభ్రమైనవి కావు. ఈ పావురాన్ని ఇక్కడ పెట్టాను. ఇది అక్కడ రెట్ట చేసింది. రెట్ట చేసిన వెంటనే అక్కడ ఉండడానికి ఇష్టపడటంలే, అది క్రిందికి వచ్చేస్తుంది. క్రిందికి వచ్చేస్తుంది కదా అని నేను పట్టుకున్నాను. అంటే నేను గ్రహించింది ఏమిటంటే, పావురాలు చాలా శుభ్రంగా ఉంటాయి. అదే రీతిగా దేవుని బిడ్డలు శుభ్రంగా ఉండాలి. శుభ్రత అనేది పరిశుభ్రతకు సూచన, పవిత్రతకు సూచన. అవును, మన యొక్క జీవితాలు కూడా పవిత్రంగా జీవించాలి. మీకు జ్ఞాపకం వస్తుందో గత పాఠంలో కూడా చెప్పాను, నోహు ఆ యొక్క జలప్రళయం అయిన తరువాత బయటికి పావురాన్ని పంపించాడు. నిలువ నిడలేక ఆ పావురం తిరిగి వచ్చింది. మరలా ఆయన పావురాన్ని తిరిగి పంపించాడు, అది వడలోనికి వచ్చింది. ఆ ప్రియులారా, దానికి మధ్యలో నోహు కాకిని పంపించాడు. కాకిని పంపించిన వెంటనే ఆ కాకి ఆ యొక్క జలప్రళయంలో కొన్ని కళేబరాలను చూచింది. ఆ కళేబరాలను చూచిన వెంటనే దానిపై వ్రాలి ఆ చచ్చిన శవాన్ని తింటూ ఉంది. అది కాకి బుద్ధి. నా ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కాకి వలె ఉండకూడదు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ గోల చేస్తూ ఉంటే అంటారు, ఏంద్రా ఈ కాకి గోల? కాకి అంత అపవిత్రమైన పక్షి.
మనము పవిత్రముగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏమిటి అనగా, పావురములు సాధువైన పక్షులు. అంటే పావురాలు ర్యాష్గా ఉండవు. మీరు గమనించాలి, కొన్ని పక్షులు చేతికొచ్చాయంటే పొడుస్తూ ఉంటాయి, కానీ ఇవి సాధువైన జంతువులు. నిష్కాపట్యత, అసూయ, పగ, ద్వేషం వీటిలో ఉండవు. యేసు ప్రభువారు తన విశ్వాసులను గూర్చి ఆయన పావురాలతో పోల్చారు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని అంటూ ఆయన అన్న మాట ఏమిటనగా, పాముల వలె వివేకులను పావురాల వలె నిష్కాపట్యులైనడి. పావురాలు నిష్కాపట్యతకు సాదృశ్యం. పావురాలు నిష్కపటములైన పక్షులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, రాబందు, గ్రద్ద మొదలైనవి క్రూరమైన పక్షులు. అందుకనే యేసు ప్రభువారు ఆయన ఏమన్నాడంటే, పావురముల వలె నిష్కపుడ్లయుండుడి అని అన్నారు. గ్రద్దల వలె చచ్చిన వాటిని, రాబందుల వలె జీవించకూడదు. అలాగే ప్రభుని ప్రజలు మూర్ఖమైన వంకర జన్మ మధ్య నిరపరాధులుగాను నిష్కళంకులుగాను అనింజులుగాను జీవించినట్లుగా మనం ఏం చేయాలి అనగా, సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాల్లో ఆ ప్రభు వారిని గణపరచాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు దయచేసి చదవండి. నాలుగవది ఏమిటి అనగా, పావురాలు విలపించు పక్షులు. అంటే తన జాతి పక్షి తన యొద్దకు వచ్చు వరకు ఎంతగానో ఎదురు చూస్తుంది. తన జత పక్షి తన యొద్దకు రాకపోతే అది కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది. కొన్ని పర్యాయాలు ఆహారాన్ని కానీ నీళ్లను సహా అది ముట్టదట. ఒకవేళ తన జత పక్షి చనిపోతే అది తన జీవితం అంతా ఒంటరిగానే ఉంటుంది. అది ఒకవేళ ఆడపావురం అయితే, వింటున్నారా, అది ఒకవేళ ఆడపావురం అయితే తన జీవిత కాలం అంతా విధవరాలుగానే. ఇంకా ఏ పక్షిని అంటే మగపావురాన్ని ఆశించకుండా ఒంటరిగా జీవిస్తుంది. గమనించండి ఈ విషయాలు. అది పచ్చని కొమ్మలపై కాక ఎండిన కొమ్మలపై జీవిస్తుందట. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక స్త్రీ తన భర్తను పోగొట్టుకుంటే ఏ రీతిగా జీవించాలో అనేది ఇది గొప్ప పాఠం. పరిశుభ్రమైన నీళ్లు త్రాగుతుంది ఈ పావురం. నాలుగవ లక్షణం, పావురము తన జత పక్షిని పోగొట్టుకుంటే ఇది ఏడుస్తూ ఉంటుంది. పవిత్రమైన పక్షి. ఐదవది ఏమిటి అనగా, పావురాలు ఒకటి ఇంకొకటి స్నేహంగా ఉంటాయి. నేను చదువుకున్న దినాల్లో చిన్నేశూరు గారు రాసిన ఒక పాఠం మిత్రలాభం అనేది నేను చదివాను. అందులో ఇవి గుంపులు గుంపులుగా అన్యోన్యంగా ఉంటాయి. అక్కడ పక్షులు అనగా ఈ పావురాలు ఉంటే ఒక బోయివాడు వాటి మీద వల వేశాడు.
వల వేసిన వెంటనే అవి కిలకిలా కిలకిలా అంటూ కొంచెం భయపడినట్లుగా కనబడతాయి. తరువాత ఆ పక్షులన్నీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయి. ఏమనే అండర్స్టాండింగ్కి వచ్చాయి అని అంటే, మనమందరము ఇరుదిగా కలిసి మనం పైకి ఎగురుద్దాం, ఈ బోయవాడు ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి అవన్నీ కలిసి అలా పైకి ఎగిరిపోయాయి. దేవుని నామానికి స్తోత్రం. క్రైస్తవ విశ్వాసులలో, క్రైస్తవ కుటుంబాలలో ఐక్యత ఎంతో అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నా ప్రియ కుటుంబీకులారా, ఒక తండ్రి వలె చెప్తున్నాను, ఒక పెద్దవానిగా చెప్తున్నాను, మీ కుటుంబాలలో ఐక్యత ఏలుబడి చేయాలి. భార్య భర్తల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడానికి అవకాశం ఉంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది కదా అని చెప్పి ఏదో పగ సాధించుకున్నట్లుగా భార్య భర్తలు ఉండకూడదు. భార్య భర్తలు స్నేహితులుగా జీవించాలి. పరసంబంధమైన అండర్స్టాండింగ్ రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి అని హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఆరవది ఏమిటి అనగా, పావురములు బహువేగరముగా ఎగిరే పరిగిడే పక్షులువి. ఆ కారణన భక్తుడైన దావీదు ఏమన్నాడో తెలుసా? ఆహా, గువ్వవలే, యోనా అంటే గువ్వలేక పావురం, నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందిని అని గానం చేశాడు 55వ కీర్తన 6వ చరణం. ప్రియులరా, అప్పుడే టైం అయిపోయింది, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. 7వది ఏమిటి అనగా, పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. యేసు ప్రభువారు యోహాను భక్తుని చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, దిగి వచ్చింది అనే దానికంటే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆ కారణ నా ప్రియ ప్రభు పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ప్రియులరా, ఇటువంటి వ్యక్తుల కొరకై ఆ ప్రియ ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ పావురంలో ఎన్నో లక్షణాలు నేను చెప్పాను, 7 లక్షణాలు నేను చెప్పాను. ఈ 7 లక్షణాలు ప్రతి విశ్వాసి కలిగి ఆ ప్రియ ప్రభు కొరకు జీవించమని నేను మనవి చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. దయచేసి, ఇంకా చాలా సత్యాలు యోనా గ్రంథంలో ఉన్నాయి, అన్నీ చెప్తానమ్మా, చెప్తాను బాబు, సమయానికి రమ్మని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.